ఇది కూడా అగైన్ అవేర్నెస్ వీడియో ఉండే సాఫ్ట్ లిఫ్టింగ్ మస్ట్ నో ఇమిగ్రెంట్ కాన్సిక్వెన్సెస్ అని అందరూ కామెంట్స్ రాస్తున్నారు. అన్ని ఇండియా పంపిస్తారు లేదా అమ్మాయి ముగ్గురు దొరికిపోయారు ఆల్రెడీ కదా, ఇండియా పంపుతారా ఇది పంపుతారా అంటే నేను గూగుల్లో సింపుల్గా కొట్టి మీరే కొట్టచ్చు. మూర్తి .com వచ్చింది నాకు పెద్ద మూర్తి .com వల్ల ఇష్టం ఉండదండి, ఎందుకంటే ఫన్ అది వేరే చెప్తాను వాళ్ళ టాపిక్ ఎందుకనేది. బట్ ఫస్ట్ వాళ్ళది వచ్చింది బీ అవేర్ సీరియస్ ఇమిగ్రేషన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ షాఫ్ట్ లిఫ్టింగ్ అని ఉంది. ఇంగ్లీష్లో లింక్ పెడతాను. మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసా అయినా గ్రీన్ కార్డ్ అయినా డెఫినెట్లీ ఎఫెక్ట్ అయిపోతుంది. గ్రీన్ కార్డ్ అది యూఎస్ సిటిజన్ అప్లై చేసుకునేటప్పుడు మీరు అసలు మిమ్మల్ని కాప్ అరెస్ట్ చేశారంట అమెరికాలో, లైఫ్ ఎమ్గూడ్స్పోయింది సార్ అరెస్ట్. నెక్స్ట్ మిమ్మల్ని జైలు పోలీస్ కోర్ట్ కేసు, కోర్టు నుంచి జైలు, జైలు నుంచి డిపోర్టేషన్. ఈ డిపోర్టేషన్ అనేది ఐసీ వాళ్ళు వస్తారు. ఈ త్రూ అవుట్ దిస్ 4 స్టేజెస్ మీ లైఫ్ ఫక్డప్ అయిపోయి ఉంటుంది. మీ ఫ్యామిలీ మొత్తం అంతా ఆన్లైన్లో వచ్చేస్తారు, వాళ్ళు డీటెయిల్స్ ఏడుస్తారు కదా పాపం తెలిసిపోతుంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ ద్వారా. పేరెంట్స్కి షేమ్ తీసుకొస్తారు, మీరు ఇండియాలో ఇండియాకి షేమ్ తీసుకొస్తారు. ఆ ఎయిర్పోర్ట్లో పట్టుబడిన పంజాబీ అయినా కానీ ఈ ఇద్దరు అమ్మాయిలు కానీ వీళ్ళని ఆక్తా ఇలాగా అనుకోవడానికి లేదండి. నాకు తెలియదేంటి రా నీ అమ్మ, నువ్వు అండర్ వేర్ బట్టలు ఇప్పుకుని ఓడిమే వెళ్తావు రా నువ్వు తెలియ అన్లెస్ యువర్ మెంటల్లీ రిటార్డెడ్. నాకు తెలియదండి అలాగా డూస్ అండ్ డోస్ డోంట్స్ తెలియదా, లేకపోతే లాస్ అండ్ ఇమిగ్రేషన్ లాస్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లాస్ అండ్ ఇమిగ్రేషన్ లాస్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ కదా. తర్వాత నేచురలైజేషన్ ఇష్యూస్ ఉంటారు, రిమూవల్, మీ లైఫ్ దింగిపోతుంది సార్ పక్క తెలుగు చెప్పాలంటే. సో ఈ లింక్ పెడతాను ఇంగ్లీష్లో చదువుకోండి. అది మీ అమెరికా కొత్తగా ఎవరన్నా అడుగు పెడుతున్నా వెళ్తున్నా ఎంఎస్కి ఆస్పిరెంట్ అవుతున్నా H1B మీద వేరే ఏ వేసి అయినా మీరు ఇది చూడండి. షాప్లో చిన్న ఐటమ్ మీరు అమెరికా వస్తుంటే $1.83 అండి, ఎంత ఎర్న్ చేస్తారో కదా. స్టూడెంట్ తర్వాత జాబ్ వస్తుంది కదా, మీకు నెలకు $5,000 వస్తుంటుంది ఉబ్బడే రోగమా కొనుక్కోకుండా. స్టూడెంట్ అయితే ఇంటి నుండి తెచ్చుకుంటారు కదండి, మీ డబ్బులు మీరు వాడుకోవాలి కదా. మీరు $1.55 వస్తువు పట్టుకుపోయినా కూడా అది స్టీలింగ్ కిందకు వస్తుంది. క్రైమ్ క్రైమే కదా, క్రైమ్ని క్రైమ్లా చూడకుండా వాళ్ళ కమ్మ వాళ్ళు వాళ్ళ రెడ్లు వాళ్ళ వేపన వాళ్ళు వాళ్ళు పంజాబీ వాళ్ళు వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళంతా ఇలాగే ఉంది కామెంట్స్లో అంట. ఎక్స్క్యూజ్ మీ సార్, తెలుగు కమ్యూనిటీ అలా ఉంటే ఎఫ్బీ ఐఆర్ఎస్ తెలుగు సంఘాల వెనకాల ఎందుకు పడుతుందండి, టెంపుల్స్ కూడా వెళ్ళిన కాప్స్ తానా గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయన్న ఎంక్వైరీలు ఎందుకు చేస్తున్నారండి అమెరికాలో చెప్పండి, ఎందుకు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారంటే ఇలా అయ్యే చేస్తున్నారు తెలుగు సంఘాలు తెలుగు హైరింగ్ మేనేజర్లు అంటే అలా. నాన్ తెలుగు ఇండియన్స్ అందరు గ్రేట్ అని కాదు, మన వాళ్ళు పర్సెంట్ అంటే 10లో 9 మంది తెలుగు వాళ్ళు ఉంటే 8 మంది క్రైమ్ చేస్తే మరి హైలైట్ అవుదా? ఒక పంజాబీ కూడా ఎవడో క్రైమ్ చేసినా కూడా హైలైట్ అవుద్ది, బట్ ఇది ఎక్కువ కదా మంది ఎక్కువ కదా. సో అదే మీరు క్రైమ్ క్రైమ్లా చూడాలి, రాంగ్ రాంగ్లా చూడాలి. నేను ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో కింద చేస్తుంటే నన్ను వేసుకుని నేనేం చేస్తాను మాస్టర్, నువ్వు పాకిస్తానీ వాడు అని రాశాడు ఆవిడ. పాకిస్తానీ హైరింగ్ మేనేజర్ 2009లో నేను కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు సార్ నీ ప్రాజెక్ట్ అయిపోతుంది రెస్ట్ చెప్పడానికి, ఆనెస్ట్ హైరింగ్ మేనేజర్. అదే జబ్బు మురుగు కృష్ణ గంచర్లు కానీ అలోక్ నిగమ్ గడు వాడు సివిఎస్లో కానీ కర్ణాటక వాడు ఆవిడ మూర్తి గడు బాబు నన్ను పేరు గుర్తురాట్లే టీసీఎస్ లాంగ్ ఐలాండ్లో కానీ ఎంత సావధంగారు నన్ను డబ్బులు ఇస్తారు దీనికి వెండర్లు కానీ లేయర్లు కానీ అందరు తెలుగు వాళ్ళు, అందరు ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్సే కదా వెండర్లు కానీ. మనం మళ్ళీ పాకిస్తానీ వాళ్ళని బ్లేమ్ చేస్తాం ఏంటో అదేదో వాళ్ళే ఏదో క్రైమ్ చేస్తారు, మన వాళ్ళ ఆనెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కనబడరు అమెరికాలు మీకు చూస్తే తెలియట్టండి. ఆడవాడు కూడా కామెంట్ రాశాడు 90% అందరూ గ్రేట్, 90% అందరూ గ్రేట్ అయితే ఈ బాడీ షాపులు రివ్యూస్కి వెళ్ళి చూడరా myvisa.com రివ్యూస్కి వెళ్ళి చూడు, ఒక్కడు మంచి రివ్యూ ఉందో చూపించు అంటే ఆడు ఫేక్గా రాయించుకున్నట్టే లెక్క, అందరూ విక్టిమ్స్ రాస్తున్నారు కదా. ధన్యవాదాలు మిస్టర్.